మన జీవితంలో గెలుపు ఓటములు సర్వసహజం. ఎల్లకాలం ఒకేలా కదిలితే అది కాలం కాదు, ఒకేలా జరిగితే అది జీవితమూ కాదు. ఎంతవారికైనా ఎదురు దెబ్బలు తప్పవని, దెబ్బ తగలడమే జీవితం ముందుకు సాగుతోందని చెప్పడానికి గుర్తు అని మనిషి గ్రహించాలి. ఒడ్డున లంగరు వేసిన నావ సురక్షితంగానే ఉంటుంది. నావ లక్ష్యం నదిలో ప్రయాణమే తప్ప ప్రమాదానికి జడిసి ఒడ్డున నిలిచిపోవడం కాదు కదా. కనుక పయనం సాగుతూనే ఉండాలి. మబ్బుకు మట్టికి కుదిరిన స్నేహమే విత్తనాన్ని చెట్టుగా మలుస్తుంది. ఆలోచనకు ఆచరణకు మధ్య ఏర్పడిన సమన్వయమే మనిషి ప్రయత్నాన్ని విజయంగా మారుస్తుంది. ప్రయత్నం గెలుపుగా పరిణమించడానికి తోడ్పడే ఇంధనం పేరే శక్తి. ఆలోచన దానికి పునాది. సాధారణంగా మనం ఈరోజు అనుకున్న పనులన్నీ సవ్యంగా పూర్తవ్వాలి, ఏ రకమైన ఆటంకాలు అపజయాలు ఎదురుకాకూడదు అనే ప్రార్థనతో రోజును ప్రారంభిస్తాం. అది మంచిదే. దానికి తోడు, ఒకవేళ అవరోధం ఎదురైతే ఎదుర్కొనే శక్తిని ఇవ్వు, సమస్యను పరిష్కరించగల సామర్థ్యాన్నివ్వు అని కూడా ప్రార్థించగలిగితే అది మానసిక శక్తికి దోహదకారి అవుతుంది. శ్రమకు దాసుడైన వాడు విజయానికి యజమాని అవుతాడు, వైఫల్యాన్ని విజయంగా మలచుకుంటాడు. అనేకసార్లు విఫలమైన థామస్ అల్వా ఎడిసన్ అద్భుతమైన విజయాలను చవిచూశాడు. ఆ సేవహ దృక్పథమే విజేతకు పరాజితుడికి మధ్య తేడాను నిర్ణయిస్తుంది. పరాజితుడి ప్రధాన సమస్య నిన్నటి ఓటమి కాదు, ఆ పరాభవాన్ని నేటికీ రేపటికీ ఎప్పటికీ ఆపాదిస్తూనే ఉండటం అసలు సమస్య. దాన్ని తన పుట్టుకకో జాతకానికో ముడిపెట్టి అపజయాన్ని సజీవంగానే కాపాడుకుంటూ నిత్య శంకితుడిగా మిగిలిపోవడమే నిజమైన పరాజయం. ఎన్నిసార్లు ఓడిపోయినా తిరిగి ఇదే తొలిసారి అన్నట్లుగా తన ప్రయత్నాన్ని తాజాగా ఆరంభించేవాడు తప్పక విజేత అవుతాడు. ఆలోచన సవ్యంగా అనే మాటకు అదే అర్థం. సవ్యంగా ఉన్న ఆలోచనను శక్తి తప్పక అనుసరిస్తుందన్నది మహర్షుల పలుకు. మనిషిని విజేతను చేసేది కూడా అదే. నా జీవితమింతే, నేను దురదృష్టవంతుణ్ణి, నా జాతకం అలాంటిది వంటి భావనలు మనసులో స్థిరపడుతున్నాయంటే మనిషి వెనక్కే తప్ప ముందుకు చూడడం లేదని అర్థం. ప్రయాణానికి సిద్ధంగా లేడని అర్థం. నిలవ నీటికి నాచుపట్టినట్లు నిరాశ ఆవరించిన మనసును అసంతృప్తి అసహనం వంటి ప్రతికూల భావనలు చుట్టుముడతాయి, నిర్వీర్యుణ్ణి చేస్తాయి. అప్పుడు అనుకూల దృక్పథం కోసం అన్వేషించాలి, విజేతల తీరును పరిశీలించాలి, వారిలోని ప్రత్యేకతలను గమనించాలి, మనలోని బలహీనతలను గుర్తించాలి. సవ్యమైన ఆలోచనలే ఈ మలుపులో ఆయువుపట్టు. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట, గాయపరిచిన గతం మనసులోంచి చెరిగిపోవడంతోనే కొత్త శక్తి ఆవిర్భవిస్తుంది, వర్తమానంలోకి రప్పిస్తుంది, భవిష్యత్తులోకి నడిపిస్తుంది. లోకంలో విజేతలుగా పేరొందిన వారందరూ ఈ దశలను చవిచూసిన వారే, నిన్నటి నుంచి రేపటిలోకి చేరుకున్నవారే, వర్తమానాన్ని వారధిగా మార్చుకున్నవారే. పడవలోకి నీరు, గుండెలోకి నిరాశ చేరుకుంటున్నప్పుడల్లా ఎత్తి బయటకు పారబోయడమే మనిషి కర్తవ్యం. అదే అచ్చమైన గెలుపుదారి, నిజమైన రాదారి. ఇది రాసిపెట్టుకో.